ఇక అతివాల ఆనందానికి అవధులు లేవు. ఎస్ మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వయసుతో సంబంధం లేకుండా పల్లె వెలుగు ఆర్డినరీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం మహాలక్ష్మి పథకంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఫ్రీ బస్ సర్వీస్ తమకొక వరమని అంటున్నారు వారంతా. తెలంగాణలో అమల్లోకి మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఫ్రీ జర్నీ. ఆడబిడ్డలు అనాపైస ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని. మహిళలతో కిటకిటలాడిన ఆర్టీసీ బస్ స్టాండ్లు, కిక్కిరిసిపోయిన బస్సులు. డే కంపల్సరీ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుంది. షుడ్ బి కంటిన్యూ ఫర్ 5 ఇయర్స్. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు మస్తు ఖుషి. 1300 అలా పే చేసే వాళ్ళం కదా, బట్ ఇప్పుడు అలా ఏం లేదు, హ్యాపీగానే ఉంది. 3 అంటే సంతోషం అంటే ఇక చెప్పలేము, ఇక ఆనందం అంతా. మేము గురుపీఠ కాడికి ఎన్నో పీఠాల కాడికి తిరిగాడు ఉన్నది. మేము ఎప్పుడు తిరుగుతాం కదా, మాకు ఆనందం అయిపోయింది. రై రై ఆరు గ్యారెంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ప్రభుత్వం ఏర్పాటైన 2 రోజుల్లోనే 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తెలంగాణ యావత్ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం నా శాఖ నుంచి జరగడం శుభాభినందనం, అభినందనలు. ఈరోజు యావత్ తెలంగాణ మహిళ అక్క చెల్లెళ్లకు వారందరికీ ఈ ఆర్టీసీ మహిళ ఫ్రీ ప్రయాణంకు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినాం, గ్యారంటీగా చెప్పినాం. ఈరోజు ఎన్నికై 5 రోజులలోనే ఈ హామీని అమలు చేసినాం. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, సిఎస్ శాంతకుమారి, తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ చెరిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు సిబ్బందితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బస్సులో ప్రయాణం చేశారు. అయితే మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉచితంగా ప్రయాణించగా రేవంత్ మాత్రం డబ్బులు చెల్లించి టికెట్ తీసుకున్నారు. మహిళలు తమ యొక్క వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత అవసరాలను, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తగ్గించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక మంచి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నా, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాలన్నా, కూతుళ్ళు లేదా పిల్లలు ఎక్కడైనా హాస్టల్స్లలో ఉన్నప్పుడు వెళ్ళాలన్నా కూడా అయ్యో ఇంత బస్ ఛార్జ్ కాక, మగ వ్యక్తి పోయాకంటే నువ్వు వైరప్ప నేను ఉంటా నీకైతే ఫ్రీ కదా అనేది కూడా అట్లా లేడీస్ వాళ్ళ ఇళ్లలో కొంచెం ఆర్థిక వెసులుబాటు కూడా కావడానికి ఇది చాలా కారణమైంది. మహిళలు ఇకపై తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. అందుకోసం ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే చాలు. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. తెలంగాణ పరిధిలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తెలంగాణ పరిధి దాటి ప్రయాణిస్తే మాత్రం టారిఫ్ ప్రకారం ఛార్జ్ వసూలు చేస్తారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవడంతో ఆర్టీసీ బస్టాండ్లు మహిళలతో కిటకిటలాడాయి. బస్సులు కిక్కిరిసిపోయాయి. హైదరాబాదులో మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం ఆనందంగా ఉందంటున్నారు మహిళా ప్రయాణికులు. మంచిగానే ఉందండి, మేము కూడా కాటాదాని నుంచి వస్తున్నాం కదా, బాగానే ఉందండి. ఫ్రీగా పొద్దున్న నుంచి ఫ్రీనే ఉంది. హమ్లోక్ బహుత్ హ్యాపీ హై, స్పెషల్లీ హౌస్ వైఫ్ కు బహుత్ అచ్చా హై. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రావెలింగ్ హో గయి ఔర్ కాలేజ్ కే బచ్చియోన్ కే లియే భీ బహుత్ అచ్చా హై. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సులకి ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. డబ్బులు లేక గతంలో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఉచిత ప్రయాణం అనేది చాలా ఆనందకరంగా ఉంది అందరికీ, ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరికీ సీఎం గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏజ్తో లిమిట్ లేకుండా, కిలోమీటర్ లిమిట్ లేకుండా తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎక్కడికైనా మహిళలు ఫ్రీ జర్నీ చేయవచ్చు. అది చాలా అందరికీ ఆనందకరంగా ఉంది. ఇంతకుముందు ఏ బస్సు ఎక్కినా మాకు డబ్బులు తీసుకొని ఎక్కేవాళ్ళం. ఇక్కడ పోయి ప్రయాణం చేసేప్పుడు కంపల్సరీ డబ్బులు తీసుకొని అంటే చార్జెస్ కట్టి ప్రయాణం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము ఫ్రీగా ఉన్నాం. అందులో ఇంకా లేడీస్ తోటి మమ్మల్ని కూడా జాయిన్ చేశారంటే చాలా అదృష్టం అండి.
ఆర్టీసీ బస్సుల్లో తమకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు మహిళలు ట్రాన్స్జెండర్లు।